సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసినట్టుగా మరొకరికి తెలియదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాడు విభజన సెంటిమెంట్ను రగిల్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ అదే సెంటిమెంటుతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే కూర్చున్నాడు. తెలంగాణలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కేసీఆర్ను ఢీకొట్టడం ప్రస్తుతం ఏ పార్టీకైనా అసంభవమే అనిపించే విధంగా సాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పాతుకుపోదామని అమిత్ షా ద్వారా కదుపుతున్న పావులను గమనించి ఒక్కసారిగా మళ్లీ కేంద్రంపై విరుచుకుపడుతూ తెలంగాణ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు. ఎంతలా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడారు అంటే, తనను వ్యక్తిగతంగా ఏమైనా అంటే సహిస్తానేమో గాని తెలంగాణ గురించి తేడాగా మాట్లాడితే నా ప్రాణం పోయినా ఊరుకునేది లేదంటూ నేరుగా అమిత్ షాను టార్గెట్ చేశారు కేసీఆర్. తప్పుడు లెక్కలతో తెలంగాణ ప్రజలను మభ్యపడితే ఊరుకునేది లేదని తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన అంకెల గారడీని నిరూపించగలిగితే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని కేంద్రం 100,00,000 కోట్ల రూపాయల నిధులను ఇచ్చిందని అమిత్ షా వ్యాఖ్యానించగా దానికి ప్రతిగా స్పందిస్తూ కేసీఆర్ ఆ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్కు స్పందించిన బీజేపీ కేసీఆర్ చేసిన సవాల్కు కట్టుబడి ఉండాలని, అమిత్ షా చెప్పిన మాటలు నిజమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి తెలంగాణకు విడుదల చేసిన అన్ని పత్రాలతో బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు సదరు ఆధారాలతో కూడిన వివరాలను మీడియా ముఖంగా చూపించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా మాట మీద నిలబడి కేసీఆర్ రాజీనామాను చేయాలని డిమాండ్ చేశారు. అయితే రాజకీయాలలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణం అన్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. కేంద్రంపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో కేసీఆర్ సవాల్ విసరడం, అలాగే రాష్ట్రాలపై పైచేయి సాధించడానికి కేంద్రం ప్రయత్నించడం, ఇవన్నీ రొటీన్ గా జరిగే విషయాలే. కేసీఆర్ సవాల్ని స్వీకరించామని చెబుతున్న బీజేపీ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ మళ్లీ ఏదో ఒకటి టీఆర్ఎస్ నేతలు అనడం, దానికి కౌంటర్లు వేయడం, మరో 2 ఏళ్ల పాటు ఇలాంటి సన్నివేశాలను ఎన్ని చూడాలో, అంతా రాజకీయ మిథ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.